అవు జగన్ అన్న పక్కా చేరతాడంటావా మోడీ సార్ ఓకే అన్నడో మరి ఏం షరతులు పెట్టిండో మంత్రి పదవులు తీసుకుంటారా కలిస్తే ఆంధ్రాలో ఎట్లుంటుందంటావు అప్పుడు టీడీపీ పార్టీకి ప్లస్సా మైనస్సా ఏహే గాలు ఎందుకు ఒకటైతారు అస్సలకే గారు ఏమో రాజకీయంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఈ చర్చ నడుస్తున్నది ఇప్పుడు ఆంధ్రలో ఇంతకు ముచ్చటేందో మీకు అర్థమైందా చూస్తుంటే బీజేపీ వచ్చిన ఎన్డీఏలకు దుంకటట్టే ఉన్నాడు జగన్ అన్న ఢిల్లీలో మోడీ సార్ కలిసి నలభై నిమిషాలు ముచ్చట పెట్టిండు లాక్ డౌన్ శురువైన కాంచలి వీడియో కాన్ఫరెన్స్ తప్ప ఏ సీఎం కు ఫేస్ టు ఫేస్ అపాయింట్మెంట్ ఇయ్యని ప్రధాన మంత్రి సార్ ఆంధ్ర సీఎం కు మాత్రమే ఇచ్చిండు దీనికి మున్పు రెండు మాటల సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ కలిసిండు జగన్ సార్ ఇద్దరు ముఖ్యమైన లీడర్ కలిసి అంత ముఖ్యమైన పని ఏముందని ఎంక్వైరీ చేస్తే ఎన్డీఏల షేరిక అయ్యే కోపం దందేలింది బీజేపీ పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా ఫుల్ సపోర్ట్ చేస్తున్నది వైసీపీ మోడీ సార్ దగ్గర జగనన్న మస్తు తిపలో పడ్డాడు ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది ఎట్లంటే సీఎం సీట్ కాడ పంచాయతీ పుట్టి మహారాష్ట్రలో శివసేన కొత్త యువసం చట్టం తోటి పంజాబ్ లో అకాలిద పార్టీలు దూరమైనాయి ఈ టైంలో ఇరవై రెండు మంది లోక్ సభ ఎంపీలు ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్న వైసీపీని ఎన్డీఏ లాగా తీసుకుంటే రేపు రేపు ఆలోచనలు ఉన్నారట వాళ్ళు కూడా సెంటర్ గవర్నమెంట్ తోటి అతకం పతకం ఉండు జగన్ అన్న కూడా అవసరమే అప్పట్లో చంద్రన్న కూడా మోడీ సార్ తోటి సోపా చేసి అటెంక ప్రత్యేక హోదా ఇస్తలేరని పంచాయత్ పెట్టుకుని కటిపి చెప్పిండు ఇప్పుడు నిజంగానే వైసీపీ కూడా బీజేపీ తోటి సోపా చేస్తే గిలాస పార్టీ భవన ఉత్తదే అవుతది ఆంధ్రా వైసీపీకి ఇచ్చేసినట్టు అయితది కాబట్టి బీజేపీ పెద్ద లీడర్ అంతా తెలంగాణ మీదనే గట్టి నజరేస్తారేమో ఇక